హాయ్ నమస్తే, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళా హోమ్ ఆర్ట్స్ ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూడడం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోదు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్గా మనం ఇంట్లోనే నార్మల్ నీడిల్ యూజ్ చేసి మగ్గం లైక్ లుక్ వచ్చే విధంగా ఎలా బ్లౌజెస్కి వర్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను, నార్మల్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. యాంకర్ థ్రెడ్ వచ్చేసి 15 స్ట్రాండ్స్ తీసుకున్నాను. మనం ఇలాగా ఒకసారి నీడిల్ మీద రోల్ చేసి కిందకు దించుకుంటే ఫ్రెంచ్ నాట్ అవుతుంది. ఈ నాట్ యూజ్ చేసి మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఒక్కసారి తిప్పి కిందకి నీడిల్ గుచ్చుతున్నాను. ఈ విధంగా నాట్స్ మనం ఈ లోపల సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ అంతా మనం ఫిల్ చేసేసుకోవాలి. ఈ ఫ్రెంచ్ నాట్ తోటి మనం చాలా ఈజీగా సింపుల్గా ఫిల్ చేసేసుకోవచ్చు. మనం ఫిల్లింగే కాబట్టి మనం ఎక్కడ గ్యాప్ ఉన్నా కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్ ప్యాటర్న్స్ తోటి మనం బ్లౌజెస్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. మనకి హెవీ లుక్ కావాలంటే ఈ ప్యాటర్న్స్ని కొంచెం మనం రిపీట్ చేసుకోవడం కానీ చేస్తే కనుక మనకి ప్యాటర్న్ హెవీ లుక్ వస్తుంది. ఇది వచ్చేసి డీసెంట్గా సింపుల్గా ఉండే లుక్ ఇది. చూడండి, ఫిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి లోపల నేను ఒక కుందన్ స్టిక్ చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం యూజ్ చేసేది పర్ల్స్. ఇవి సైజ్ వచ్చేసి చాలా చిన్న సైజ్ తీసుకున్నాను నేను. దీంట్లో మనం ఫిల్లింగ్ చేసేసుకోవాలి. ఒక లైన్స్ లాగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం మధ్య మధ్యలో కూడా ఫిల్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కింద సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ అంతా మనం ఈ బీడ్స్ తోటి ఫిల్ చేసేసుకోవాలి. మనకి ఒక సర్కిల్ షేప్ ఎక్కడ అవసరమో అక్కడ మనం సింగిల్ బీడ్స్ ని ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ కరెక్ట్ గా వస్తుంది. ఇందులో మనం మన శారీ ప్యాటర్న్ బట్టి కనుక మనం ఇందులో ఇప్పుడు నేను పర్ల్స్ యూజ్ చేస్తున్నాను. మనం కాదనుకుంటే వేరే కలర్స్ బీడ్స్తో కూడా మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అలాగే మధ్యలో కుందన్స్ కూడా మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యాంకర్ థ్రెడ్ ఇక్కడ నేను యూజ్ చేసింది కూడా గ్రే యూజ్ చేశాను. అది కూడా మనం కావాలంటే మనం చేంజ్ చేసుకుని స్మాల్ స్మాల్ మాడిఫికేషన్స్ తోటి మనం ప్యాటర్న్ డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఐడియా కోసం నేను ఈ ప్యాటర్న్ మీకు షేర్ చేస్తున్నాను. ఇలా ఫిల్లింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి నేను షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఒక గోల్డ్ బీడ్ని మనం మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. దాని చుట్టూతో మనం పర్ల్స్ తోటి ఒక సర్కిల్ లాగా స్టిచ్ చేసుకుంటాం.
మనం ఈ సర్కిల్ లాగా ఇలా ఎక్కడ నీడిల్ ఎత్తామో అక్కడ వేధించుకుంటే మనకు సర్కిల్ ఫామ్ అవుతుంది ఆటోమేటిక్గా. సర్కిల్ మనం ఇన్విజిబుల్ స్టిచ్చెస్ ద్వారా స్టిచ్ చేసేసుకోవాలి బీడ్ చుట్టూ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా గోల్డ్ బీడ్స్ తోటి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక నెక్స్ట్ మనం పర్ల్స్ తీసుకుందాం. ఇదండి టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి. మనం ఇది విధంగానే మొత్తం బ్లౌజ్లో ఒక 2-3 కానీ లేకపోతే 4 కానీ ఇలా వేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ రిపీట్ చేసుకుని మనం బ్లౌజ్ అంతా మాత్రం ఈ చిన్న చిన్ని బూటీస్ మనం స్టిచ్ చేసుకుంటే చాలా హెవీ లుక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ప్యాటర్న్స్తో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే అండి.